व्यक्ति सक्सेस अवडानिकि प्रधान भूमिक एदि पोषिस्तुंदि ఒక ఇండివిజువల్ ఒక ఒక పర్సన్ ఒక వ్యక్తిగతంగా గ్రేట్ పొజిషన్ కి వెళ్ళడానికి ఏది హెల్ప్ చేస్తుంది చెప్పగలరా ఎవరైనా ఆ పొజిషన్ కి వెళ్ళాలి బాగానే ఉంది కానీ ఏది కాంట్రిబ్యూట్ చేస్తుంది మీలో ఏది ఏ చేయబోతుంది ఏ చేస్తది సారీ డిజైర్ ఇంకా సారీ సారీ విల్ పవర్ కాన్ఫిడెన్స్ అవసరం యాటిట్యూడ్ స్ట్రెంగ్త్ అన్న నోట్లో బెల్లం గడ్డ పెట్టుకున్నారా వెనకాల కావాలి నాకు అరిచి చెప్పాలి నాకు వినబడాలి ఇక్కడికి కసి ఓకే వెనకాల కూర్చుని వాళ్ళు చెప్పండి ఒకసారి గోల్ గోలా ఇంకా గట్టి గరవాలి యార్ కమిట్మెంట్ కాన్ఫిడెన్స్ వాయిస్ పెరుగుతుంది అక్కడ డ్రీమ్ ఏదో అన్నాడు అయిపోయింది వినవల్ల మాకు రైట్ ఓకే సో ఏది కాంట్రిబ్యూట్ చేయబోతుంది తెలుసా ఏది కాంట్రిబ్యూట్ చేస్తుంది మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు నేను చెప్తాను ఇక్కడ అది కూడా మళ్ళీ ఒక రీసెర్చ్ చేసింది ఆర్ఓడి యూనివర్సిటీ రీసెర్చ్ కూడా అదే ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడు అని అంటే ఏది కారణమైంది అని వాళ్ళు సర్వే చేశారు ఏది కారణమైంది అని సర్వే చేశారు వాళ్ళ సర్వేలో తేలిన విషయం ఏంటో తెలుసా మీరు చెప్పినవన్నీ ఉన్నాయి కానీ అల్టిమేట్ ఒకటి ఉందని చెప్పారు ఆయన ఏంటి ఎవరైనా విలియం జేమ్స్ ఆధ్వర్యంలో ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ ఆయన తేల్చేసిన విషయం ఏంటో తెలుసా ఏంటనంటే మనుషులు తమ మనస్తత్వ సత్వాలను మార్చుకోవడం ద్వారా తమ జీవితాన్ని మార్చుకుంటారు మీ మనస్తత్వమే మీ విజయానికి దోహదం చేస్తుంది అంటే యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్ అన్నాడు ఆయన సో యాటిట్యూడ్ అన్నాడు ఆయన సో ఈ యాటిట్యూడ్ అతని తెలివితేటలు ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళవి అతని తెలివితేటలు అతని చదువు అతని అనుభవాలు 15% కారణమవుతాయట సక్సెస్కి హలో ఈయనే ఉన్నారా ఇక్కడనే ఉన్నారు కదా హలో నీ తెలివితేటలు ఉన్నాయా 15% నీ అనుభవం ఉందా 15% నీ చదువు ఉంది కదా నువ్వు బీటెక్ ఎంటెక్ ఆటెక్ ఈటెక్ ఉంది కదా ఎంత పర్సంటేజ్ 15 ఓకే మరి మిగతా పర్సంటేజ్ ఏంటో తెలుసా నీ యాటిట్యూడ్ నీ బిహేవియర్ నువ్వు చూసే విధానం నడిచే విధానం మాట్లాడే విధానం నడవడిక ఇదంతా దాంట్లోకి వచ్చేస్తుంది వైఖరి ఇది ఎవరు చెప్తున్నారు హార్వర్డ్ యూనివర్సిటీ చెప్తుంది మన లోపట ఉండాల్సింది ఏంటంటే యాటిట్యూడ్ ఏంటి యాటిట్యూడ్ దానికి కొన్ని వివరాలు చెప్తాను మీకు చూడండి సో మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇది మీకు అందరికి తెలిసి ఉంటుంది మళ్ళొకసారి గుర్తు చేస్తున్నాను ఒక బెలూన్స్ అమ్మే వ్యాపారి షాప్స్ లైన్గా ఉన్నాయి బెలూన్స్ కోసం పిల్లలు ఎగబడుతున్నారు ఒక్క బెలూన్ షాప్లో విపరీతమైన జనాలు ఉన్నారు పిల్లలు ఓసలు ఎగబడుతున్నారు ఎందుకనంటే ఆ బెలూన్స్ ఎగురుతున్నాయి మిగతా బెలూన్స్ ఎగరట్లేదు గాలి కొడితే బెలూన్స్ ఎగరట్లేదు కానీ ఆ షాప్లో గాలి కొడితే బెలూన్స్ పైకి ఎగురుతున్నాయి కాబట్టి పిల్లలు వెళ్ళి ఓ గోలగోల చేసి నాకు నాకు అంటున్నారు ఆ షాప్లో ఆ ఎగ్జిబిషన్లో ఒక అమ్మాయి వెళ్ళి అంకుల్ 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 నేను ఒక బెలూన్ పట్టుకొచ్చాను బ్లాక్ కలర్లో ఇది ఎగురుతుందా అని అడిగిందట అడిగితే ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా అమ్మా నీ బెలూన్ కలర్ ఏదైనా ఈ గాలి మాత్రమే ఇంపార్టెంట్ ఆ గాలి పేరే హీలియం ఆ హీలియం గాలి ఉంటే ఏ కలర్ అయినా ఎగురుతుంది ఆ హీలియమే యాటిట్యూడ్ నువ్వు ఏ కలరు చిన్నోనువా పొడుగోనువా పొట్టోనువా చదువు వస్తుందా పల్లెటూరునువా ఇంగ్లీష్ రాదన్నో నీ వైఖరి నీ యాటిట్యూడ్ అనేది హీలియం అదే నిన్ను జంప్ చేపిస్తుంది అదే ఉన్నత శిఖరాల్లో కూర్చోబెడుతుంది నువ్వు ఎంత తురుంతు పాకైనా పర్లేదు ఇంగ్లీష్ వచ్చినా హిందీ వచ్చినా తమిళం వచ్చినా కొంతమంది చూడండి 5000కు పని చేస్తుంటారు 6000కు పని చేస్తుంటారు నోరు తెలిస్తే ప్రపంచం గురించి మాట్లాడుతుంటారు కానీ సక్సెస్ ఉండదు కారణం ఏంటో తెలుసా యాటిట్యూడ్ లేదు ఏంటి సార్ ఎట్లా గుర్తుపడతామని మంచి యాటిట్యూడ్ అని ఎస్ మంచి యాటిట్యూడ్ ఎలా గుర్తుపడతామనంటే సానుకూల దృక్పథం లేని లీడర్స్ని ఎలా గుర్తుపట్టచ్చు గుర్తుపట్టచ్చు ఇక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి టెస్ట్ చేసుకోండి మీరు పాజిటివ్ యాటిట్యూడ్ లేని లీడర్స్ ఇక్కడ లీడర్ అంటే ఎవరైతే ఒక్క సేల్ వచ్చిందనంటే ఆ పై వ్యక్తి ఎవరవుతాడు లీడరే ఆ లీడర్కి పాజిటివ్ యాటిట్యూడ్ ఉందా నెగిటివ్ యాటిట్యూడ్ ఉందా ఎట్లా గుర్తుపట్టవచ్చు ఓకే చెప్తాను చూడండి ఒకసారి అప్లైన్ మాట వినడు క్రాస్ లేని మాట వింటాడు వీడు
ఈ ప్రభుత్వం ఎవరు మాట్లాడాడు? అప్లైన్ మాట విండు, క్రాస్ లైన్ మాట వింటాడు. అప్లైన్ మాట విన్నట్టు నటిస్తుంటాడు అంతే, క్రాస్ లైన్ మాట ఎంత శ్రద్ధగా వింటాడు. రోజు ఫోన్ చేస్తాడు అన్న ఆయనకి, అన్న ఎట్లున్నావు అన్న, ఎన్ని సేల్స్ అయినాయి, నీ అప్లైన్కి ఫోన్ చేయరాదు, క్రాస్ లైన్ ఫోన్ చేస్తాడు. అట్లా కాదు అని ఎన్ని ట్రైనింగ్ చెప్పినా నో, వాని అలవాట్లు మార్చుకుని మార్చుకోడు. ఎందుకు? పాజిటివ్ దృక్పథం కాదు, నెగిటివ్ దృక్పథం. ఎట్లా ఏర్పడుతుంది సార్? బై బర్త్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. తనకు ఏది కావాలో అడుగుతాడు, టీంకు మాత్రం ఇయ్యడు. ఉన్నారా ఇటువంటి వాళ్ళు? ఇలాంటి వాళ్ళు ఉంటే చేయలేపండి. ఇదే విధంగా ఇతను ముందుకు వెళ్ళాడు, వెళ్ళటం వెళ్ళడేడు. ఎందుకు పోతాను? మీటింగ్లో పోతాను. ఏమవుతుంది అన్న మీటింగ్ పోతే? సేలు మీటింగ్ ఎందుకు పోతాను అన్న? టీంకి చెప్తాడు ఈ మాట, ఆయనకు తెలియదు అది రాంగ్ అని అని మనం అనుకుంటాం కదా. ఇదే విషయం చెప్పినాం కానీ మారడు. ఎందుకు అని అంటే అతనికి గోల్ ఉందో లేదో నాకు తెలియదు, డ్రీమ్ ఉందో నాకు తెలియదు, చెప్పినా కూడా అతనికి అర్థం కాదు అంతే. ఇలాంటి వాడు పాజిటివ్ దృక్పథం లేనివాడు. అందరికి ఎలా ఉండాలో చెప్తాడు, ఇతనికి మాత్రం పాటించడు. మీటింగ్ వెళ్ళాలి, రోజు రోజు సేల్స్ చేయాలి, ఈడింట్లో వంటలు పోయి అన్న నీ సంగతి ఏంది, నా సంగతి వద్దు, నన్ను పట్టించుకోవద్దు, నువ్వు సక్సెస్ అవ్వాలి తప్పకుండా. అరే నువ్వు రా నా డెమోన్స్ట్రేషన్ రా. నేను రాను కానీ నేను ఆయన మంపిస్తాను. ఎంతమంది ఉన్నారు అబ్బా చేయలేపండి ఇట్లా? చేంజ్ యువర్ యాటిట్యూడ్. నువ్వు ఇక్కడ కనుక కూర్చుంటే ప్లీజ్ చేంజ్. నీకు నేను టిప్స్ చెప్తా, ఎలా ఉంటాడో చెప్తా, ఎలా ఉండాలో చెప్తా, కంగారు పడొద్దు. ప్లస్ ఇలాంటి వాడు సక్సెస్ అవుతాడా? నో. 18-19 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నేను చూడలే ఇలాంటి వాడిని, సక్సెస్ అయిన నేను చూడలే. సో అందరికి ఎలా ఉన్నాడో చెప్తాడు. తన టీంలో ఉన్నవారు తనకంటే ముందు వెళ్తుంటే వారిని ఏదో విధంగా ఎన్ని విధవ చేష్టలు చేశారు అవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎంతమంది ఉన్నారు అబ్బా చేయలేపండి ఇక్కడ? లేపుతాడా? లేపడు. ఎవరు లీడరు? లీడర్ ఎవరబ్బా ఇక్కడ చేయలేపండి? లీడర్ ఎవరు? మీరంతా లీడర్లే అన్న. చేయలేపండి లీడర్ ఎవరు ఇక్కడ? నేను అనేది వీళ్ళు ఎవరు కాదని అడిగింది, లీడర్ ఎవరు అడుగుతున్నారు. లీడర్ మీరే. జాయిన్ అయ్యారంటే లీడరే. నీకు ఇలాంటి లక్షణాలు ఉన్నాయంటే నువ్వే నీ ఉనికికే ప్రశ్నార్థకం అవుతుంది. సో ఇలాంటి మహానుభావులు చాలామంది ఉంటారు ఇక్కడ. తన టీం ఏదైనా అచీవ్ చేస్తే ఎలాంటి అప్రిషియేషన్స్ ఉండవు. నీ పక్కోడు అచీవ్ చేస్తే వానికి ఇంటికి పోయి మోటివేట్ చేస్తాడు. నీ టీం వాడు అచీవ్ అయితే పట్టించుకోడు. ఏముల్ల పోయిందన్న నీకు? నీ టీం వాడు అతను వర్క్ చేయడం వల్ల నీకు అమౌంట్ వస్తుంది, అతను వర్క్ చేయడం వల్ల నువ్వు అచీవ్ అవుతున్నావు. అతన్ని ప్రమోషన్ తీసుకుంటే, నీ కొడుకు ప్రమోషన్ తీసుకున్నట్టు ఎవడైతే ఫీల్ అవుతాడో అతను అత్యున్నత శిఖరానికి వెళ్తాడు, అత్యున్నత శిఖరానికి. ఇలాంటి అవకాశం ఉన్న ఏ లీడర్ కూడా సక్సెస్ అయినట్టు నేను చూడలేదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇలాంటి వ్యక్తులు సానుకూల దృక్పథం ఉందా అంటే లేదు. పాజిటివ్ యాటిట్యూడ్ కాదు, నెగిటివ్ యాటిట్యూడ్. సో ఇలాంటి వాళ్ళు ఎక్కడ కూడా సక్సెస్ అవ్వలేదు. చూస్తుండగానే జీవిత కాలగమనంలో కలిసిపోతారు, గుర్తుపెట్టుకోండి. చేంజ్ యువర్ యాటిట్యూడ్. హలో డైరెక్ట్ మార్కెటింగ్ లవర్స్, మీరు చేస్తున్న కంపెనీలో మీరు అనుకున్నంత సక్సెస్ రావట్లేదా? అసలు ఈ బిజినెస్ ఏంటో, అసలు ఈ బిజినెస్ని ఎలా చేయాలో అంటూ తికమక పడుతున్నారా? మీరెవరినైతే ఈ బిజినెస్లో జాయిన్ చేయాలనుకున్నారో వాళ్ళెవ్వరూ జాయిన్ అవ్వడం లేదా? పైగా నిన్ను కూడా బిజినెస్ ఆపేయాలి అని చెప్పి సలహా ఇస్తున్నారా? నీ బిజినెస్లోకి కొత్త గెస్ట్ని ఎలా ఇన్వైట్ చేయాలో అర్థం కావడం లేదా? టీం అయితే ఉన్నారు కానీ వాళ్ళని ఎలా గైడ్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి, ఎలా టీం బిల్డప్ చేయాలి అన్న ఈ విషయం మీకు అర్థం కావట్లేదా? పడిపోతున్న టీంని ఎలా లేపాలో, కొత్త వాళ్ళకి ఎలా గైడ్ చేయాలో మీకు పాల్పోవడం లేదా? వీటన్నిటికీ ఇన్స్పైర్ ట్రైనింగ్ అకాడమీ దగ్గర ఆన్సర్ ఉంది. నాకున్న 19 సంవత్సరాల డైరెక్ట్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ అంతా రంగరించి మీకు నేను ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను. ఈ నెల 28-29 సాయంత్రం 7 గంటలకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. దాదాపుగా 2 రోజులు మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. మీరు చేయాల్సింది రెండే రెండు. నంబర్ 1, మీరు గనక ఈ ట్రైనింగ్లో హాజరు కావాలనుకుంటే 5,000 రూపాయలు మీరు మా గూగుల్ పేకి ఫోన్పేకి సెండ్ చేయాలి. మీరు ఈ 2 రోజుల ట్రైనింగ్కి మీరు అటెండ్ అవ్వాలనుకుంటే మీకు 2 ఆప్షన్స్. ఫస్ట్ నంబర్ 1 ఆప్షన్ వచ్చేసి 4,999 రూపాయలు 2 రోజుల గాను మీకు ట్రైనింగ్ ఫీజ్. ఇది ఫస్ట్ ఆప్షన్. రెండో ఆప్షన్ వచ్చేసి 20 మంది మీ మిత్రులకి యూట్యూబ్ లింక్, మన యూట్యూబ్ లింక్ పంపించేసి సబ్స్క్రైబ్ చేయకుండా స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్పేసి
ఇరవై మందిని, సబ్స్క్రైబ్ చేయకుండా ఇరవై మందిని, అదే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇరవై మంది అంటే అయ్యొక్క ఇరవై ఇదొక ఇరవై స్క్రీన్ షాట్ తీసుకొని మీరు మాకు సెండ్ చేయండి, మా వాట్సాప్ గ్రూప్కి సెండ్ చేయండి. దాంతో పాటుగా 499 కేవలం 500 రూపాయలు మీ గూగుల్ పే ఆర్ ఫోన్పే నుంచి స్క్రీన్ షాట్ పంపించేసి స్క్రీన్ షాట్ తీసుకొని మాకు సెండ్ చేయండి. మీ పేమెంట్ స్క్రీన్ షాట్ అండ్ సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్ షాట్ పంపించాల్సిన వాట్సాప్ గ్రూప్ వచ్చేసి దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, దాన్ని ప్రెస్ చేయండి, దాన్ని ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాం. మా టీం కూడా మీకు హెల్ప్ చేస్తారు, వాళ్ళ లింక్స్ కూడా ఇందులో పెడతాను, దయచేసి మీరు ఫాలో అవ్వండి. ఇంత అద్భుతమైన నాలెడ్జ్ మీకు కావాలనుకుంటే సంథింగ్ యూ నీడ్ టు పే. ఓకే, సో ఫ్రెండ్స్ మరి మీకు 28వ తారీఖు తప్పకుండా మీ అందరినీ కలుస్తాను. రండి, నేర్చుకోండి, నేర్పించండి. సైనింగ్ ఆఫ్ మీ తిరుపతి తండ్రా, బాయ్ బాయ్.